హైదరాబాద్ కేపీహెచ్బీ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై హ్యూమన్ రైట్ ట్రాఫిక్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 మహిళలు, 2 విటులు, 2 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 4 స్పా అనే మసాజ్ కేంద్రంలో గుట్టు చప్పుల వ్యవహారం నిర్వహించడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. భవన యాజమాని ఈ కేంద్రం నిర్వహించేందుకు 2 అద్దె తీసుకుంటున్నట్లుగా స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికి అనుమానం రాకుండా భవనం 2వ అంతస్తు గురించి గద్దెని అదికి తీసుకొని నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ లైన్ లో ఉన్నారు. తేజ, స్వాతి, ఈ స్పా సెంటర్ల పేరుతో అయితే మాత్రం కొన్ని అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ కూడా మరిన్ని దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా భయపడుతూ బయటపడుతున్నటువంటి పరిస్థితి అని మనం చెప్పాలి. ఈ నేపథ్యంలో అంటే పక్కా ఆధారాలతో గత రాత్రి అంటే శనివారం కూడా ఇటు దాడులు నిర్వహించారు. స్పా సెంటర్ల పైన కూడా దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల క్రాస్ మసాజ్ చేస్తున్నారు, అదేవిధంగా కొన్ని చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాలు తెలిసినటువంటి నేపథ్యంలోనే మాత్రం అంటే పక్కా సమాచారంతో ఇటు హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు అయితే స్పా సెంటర్ల పైన దాడి చేశారు. ఇదే నేపథ్యంలో కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీకి సంబంధించినటువంటి రోడ్ నెంబర్ 4 ఉన్నటువంటి స్పార్కిల్ స్పా అనేటువంటి స్పా కేంద్రం పైన అయితే దాడి చేసినటువంటి దాడి నిర్వహించినటువంటి నేపథ్యంలో మొత్తంగా 5 మహిళలను, 2 విటులు, 2 నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అక్కడ ఉన్నటువంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి వారు పలుమార్లు కూడా ఇటు ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా కొంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు యథాతథంగా మళ్ళీ ఆ స్పా కేంద్రాన్ని యథాతథంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు స్థానికుల నుంచి వినిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం 5 మహిళలను, అదేవిధంగా 2 విటులు, 2 నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో క్రాస్ మసాజింగ్ చేస్తున్నారు, అదేవిధంగా ఇదే స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి నేపథ్యంలోనే వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.